చెప్పకాయని హాయ్ చేయని కందుకొత్తని ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మొక్కలు అయితే మంచిగా ఎదిగే వయసు అయితే వచ్చేసింది సో అక్కడక్కడ పువ్వులు కూడా కాసాయి మీరు చూడొచ్చు అబ్జర్వ్ చేయొచ్చు కంప్లీట్ వీడియో అయితే చూడండి సో మొత్తం మనం స్టార్టింగ్ నుంచి మొక్కలు బయట నుంచి తెచ్చేసి అవి నాటేసి దానికి పెంచుకుంటూ అంటే దానికి అంటే ఇట్ ఈస్ లైక్ టమాటో ఫార్మింగ్ అన్నమాట సో మీరు చూడొచ్చు కంప్లీట్ వీడియో అయితే మీకు చూపిస్తాను అండ్ తర్వాత మొక్కలు పంట పండి పళ్ళు వచ్చే వరకు మీకు చూపిస్తూనే ఉంటాను వీడియోస్ సో ఈ వీడియో అయితే చూసేయండి ఈరోజు మనకైతే ఐదు బకెట్లు అయితే ఐదు బకెట్లు కాదు ఐదు కావిడలు అంటారు సో అంత వాటర్ అయితే పట్టింది తడపడానికి సో లెట్స్ సీ సో మనం ఏం చేస్తున్నామంటే డే బై డే అంటే ఈరోజు మీ నీళ్ళు పోస్తే మళ్ళీ రేపు కాకుండా ఎల్లుండి పోయాలన్నమాట అంటే మనం ఒకరోజు ఈరోజు పోసింది రేపటి మొత్తం పనిచేస్తుంది అది కూడా సో మనం ఎల్లుండి పోసుకుంటే అక్కడికక్కడికి సరిపోద్ది అన్నమాట సో అది మనం చేస్తున్నాము టమాటో ఫార్మింగ్లో వాటర్ తేవడం మా డాడీ అక్కడి నుంచి పోసుకోవడం అంటే వాటర్ మొక్కలకు పోయడం సో ఈ గ్యాప్లో నేను కొంచెం రెస్ట్ అనమాట నాది సో ఎందుకంటే చాలా హాఫ్ కిలోమీటర్ నుంచి వాటర్ అయితే తెస్తున్నాము వాటికి పోయడానికి సో కావిడితో తేవడం అంటే కొంచెం కష్టమైన పని రెండు బకెట్లు ఒకేసారి తేవాలి సో అట్లా సో అందువల్లనే మా డాడీ వాటర్ పోస్తాడనమాట అక్కడ సో అక్కడ ఒక టూ మినిట్స్ గ్యాప్ దొరుకుతుంది సో అట్లా ఐదు కావిడలు అయితే తేవడం జరిగిందనమాట సో డే బై డే అనేది ఈ వర్క్ అయితే మాకు రొటీన్ అనమాట టమాటా మొక్కలు పెంచే విధానంలో సో మీకు ఇంకా కంప్లీట్ వీడియో అయితే చూసేయండి చాలా బాగుంటుంది మీరు కూడా నేర్చుకోవచ్చు ఎట్లా ఫార్మింగ్ చేయాలి టమాటో ఆర్గానిక్ అనేసి సో ఇంకో విషయం మీకు చెప్పాలి చాలామంది అనుకుంటారు ఫార్మింగ్ అనేది చాలా కష్టమైన పని ఆర్గానిక్ పండించుకొని తినాలి అంటే చాలా కష్టమైన పని అనుకుంటారు కాకపోతే దాని గురించి పర్ డేలో ఒక గంట లేదంటే ఒక గంటన్నర కేటాయిస్తే చాలండి ఒక రోజులో ఒక గంటన్నర కేటాయిస్తే చాలు స్వచ్ఛమైన ఆర్గానిక్ వెజిటేబుల్స్ మీరైతే ఎంజాయ్ చేయొచ్చు సో ఏవైతే ఫార్మింగ్ ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో మీరు టమాటా కానీ క్యాబేజీ కానీ ఇంక ఏదైనా కానీ వెజిటేబుల్ మీరు పండించుకోవచ్చు సో సింపుల్గా కొన్ని కొన్ని జస్ట్ దానికి సంబంధించిన సీడ్స్ తెచ్చుకుంటే అందులో ఫార్మింగ్ చేసుకోవచ్చు సింపుల్గా మీరు డే బై డే వాటర్ పోసుకుంటే సో మంచిగా మీకు ఆర్గానిక్ ఫుడ్ అయితే దొరుకుతుంది సో సమ్ మోర్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆర్గానిక్ ఇట్లా వెజిటేబుల్స్ పండించడంలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది నాది ఫేస్బుక్ ఐడి కూడా ఉంటుంది మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మనము వ్యవసాయం చేస్తూ ఉంటే మన ఒళ్ళు అనేది సో దానికి తగ్గట్టు పని అయితే జరుగుతుందన్నమాట సో మనం తినే తిండి ఇదంతా డైజెస్ట్ అవుతుంది మంచిగా మనం ఏదైతే తిన్నామో సో అదే తెలుగులో అంటారు కదా వంట పడుతుంది అంటారు కదా సో అట్లయితే అవుతుంది సో మీరు అందరూ సో ఎవరెవరైతే చేయగలరో చేయాలనే ఓపిక ఉత్సాహం ఉంటుందో వాళ్ళైతే స్టార్ట్ చేసేయచ్చు సో అగ్రికల్చర్ ఫార్మింగ్ అనేది సో ఇట్లా ఆర్గానిక్ వెజిటేబుల్స్ పండించుకోవచ్చు సో దాని ద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటారు మీకు మంచి ఫుడ్ అయితే దొరుకుతుంది
ఇది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఇంకొక కావిడ తెచ్చుకుంటే సరిపోతుంది మనకి, వాటర్ సఫిషియెంట్ అన్నమాట. సో ఇది ఐదో కావిడ అండి ఈ రోజుకి. సో ఈ కావిడతో మనం ఈ రోజుకైతే వాటర్ పోయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇంకొక రోజు గ్యాప్ ఇచ్చి ఆ నెక్స్ట్ డే అయితే మనం మళ్ళీ వాటర్ అయితే పోసుకోవాలి. అలాంటప్పుడు హెల్దీగా ఉంటుంది అన్నమాట మొక్కలు. సో మనకి మీరు చూడొచ్చు వీడియోలో అక్కడక్కడ కనిపించుంటాయి పువ్వులు అయితే వచ్చాయండి. పువ్వులు వచ్చాయి, చిన్న చిన్న టమాటా కాయలు అయితే కాసున్నాయి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఆ టమాటా కాయల సైజ్ ఎంత అయ్యాయి అనేది. అండ్ సో మీరు కంప్లీట్గా మరి మన ఛానల్ని ఫాలో అయితే మీరు కూడా నేర్చుకోవచ్చు టమాటా పళ్ళు ఎట్లా పండించుకోవాలి అనేది. నాట్ ఓన్లీ టమాటా పళ్ళు అండి, అన్నీ ఇంకా మన అగ్రికల్చర్కి సంబంధించి వెజిటేబుల్స్ అయితే మనం పండిస్తాము. అంత ఆర్గానిక్ అన్నమాట. సో న్యాచురల్గా ఉంటాయి. సో న్యాచురల్గా వితౌట్ కెమికల్తో ఎలా పండించాలి అనేది మన కాన్సెప్ట్. సో మీరు చూడొచ్చు కంప్లీట్గా వీడియోస్ అన్ని. ఫ్రెండ్స్ మీరు ఎక్కడైతే చూడొచ్చు ఒక అరటి చెట్టు అయితే ఉంది. అరటి చెట్టుకి ఒక గెల అయితే కాసింది న్యాచురల్ అన్నమాట, వితౌట్ కెమికల్ ఏమి ఇంజెక్షన్స్ అయితే ఇవ్వలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో టమాటా మొక్కలు నాటే విధానం నుంచి మొక్కలు పెరిగి పెద్దయ్యి వాటికి పువ్వులు వచ్చే వరకు మనం చూస్తూనే ఉన్నాము. ఇంకా కంప్లీట్గా చేస్తూనే ఉంటాము టమాటా మొక్కలు సాగు అనేది. సో మీరు కంప్లీట్గా ఎంజాయ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి గంట జంబలు అయితే కొట్టుకోండి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ డిన్ ఆఫ్ వరల్డ్.